కరోనా వ్యాధి సెకండ్ స్టేజ్ విజృంభిస్తున్న నేపథ్యంలో తాండూరు పట్టణ సీఐ రవికుమార్ రహదారిపైన ప్రధాన వాణిజ్య కేంద్రాల వద్ద దుకాణ యాజమానులు మరియు ప్రజలు మాస్కులు తప్పనిసరి ధరించేలా అవగాహన కల్పించారు. సోషల్ డిస్టెన్స్, శానిటైజర్ అలాగే మాస్కులు ఖచ్చితంగా వాడాలని ప్రధాన వీధుల గుండా నడుచుకుంటూ వెళ్లి అవగాహన కల్పించారు. ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాండూరు పట్టణ ప్రజలకి తాండూరు ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి. అందరూ క్షేమంగా ఉండాలి. థ్యాంక్ యూ. మనం గత కొన్ని రోజుల నుంచి మళ్లీ చూస్తున్నాం, కరోనా సెకండ్ వేవ్ రూపంలో దూసుకుని వస్తుంది. దీనికి ముందస్తు జాగ్రత్తగా అందరం కూడా కొన్ని కరోనా రూల్స్ కనుక పాటిస్తే మనం ఈ లాక్డౌన్ అనే ప్రమాదం నుంచి మనం బయటపడవచ్చు. ప్రతి వ్యక్తి కూడా బాధ్యతాయుతంగా ఆలోచించాలి. ఎక్కడైతే నిర్లక్ష్యం స్టార్ట్ అవుతుందో మరి అక్కడ మనం తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న సందంలో మరి లాక్డౌన్ వచ్చిన తర్వాత బాధపడితే కాదు. మధ్యతరగతి వాళ్ళు, బిలో మధ్యతరగతి వాళ్ళు చాలా మంది బాధపడే అవకాశం ఉంది, సఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరు కూడా గవర్నమెంట్ ఏదైతే కరోనా నిబంధనలు విధించిందో మరి దాన్ని ఖచ్చితంగా పాటించాలి. దానిలో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మనం బయటికి వెళ్తున్నామంటే కంపల్సరీ మాస్క్ ధరించాలి. వ్యాపారస్తుల సముదాయం వాళ్ళు కూడా మీ వ్యాపారాలు చేసేటప్పుడు ఖచ్చితంగా మాస్కులు పెట్టుకుని వస్తేనే వాళ్ళకి సరుకులు ఇవ్వండి. మీరు కూడా మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజర్ మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా ప్రతి షాపు వాళ్ళు కూడా ఏ బిజినెస్ అయినా గాని ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించేటట్టు మీరు చేయాలి. యజమానుల యొక్క బాధ్యత అది. ఒక్కరు కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ ముఖ్యంగా మాస్కులు పెట్టుకుని శానిటైజర్ వాడుతూ సోషల్ డిస్టెన్స్ కనుక పాటిస్తే